ఇది ఏదో గేటెడ్ కమ్యూనిటీ పార్క్ లాగా అనిపిస్తుంది కదా. కాదు, సీఎం కేసీఆర్ గారి ఆలోచనల మేరకు గౌరవ ఎమ్మెల్యే ఏపీ వివేకానంద అన్న గారి కృషితో మేయర్ డిప్యూటీ మేయర్ గారి సహకారంతో నిర్మించినటువంటి వైకుంఠ ధామం. మా శ్మశాన వాటిక ఇంతకు ముందు ముళ్ళ కంపల మధ్య ఎటువంటి సదుపాయాలు లేకుండా ఉంటుండే. కనీసం మహిళలకు కూడా స్నానం చేయాలన్నా, వాళ్ళ బట్టలు మార్చుకోవాలన్నా వాళ్ళకు కూడా ఎటువంటి సదుపాయాలు ఉండకపోతుండే. వర్షం పడ్డప్పుడు కనీసం ఇక్కడ మేము అడుగు పెట్టాలన్నా, ఇంకేదైనా కార్యక్రమం చేయాలన్నా ఇక్కడికి రాలేని పరిస్థితి ఉంటుండే. కానీ వివేకానంద అన్న గారు వచ్చినప్పటి నుంచి ఆయన శ్మశాన వాటికని ఎంత అభివృద్ధి చేసిందంటే, 4,39,00,000 పైన ఖర్చు పెట్టి ఈ వైకుంఠ ధామాన్ని ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా అద్భుతంగా తీర్చిదిద్దిండు. విగ్రహం గానీ, సీటింగ్ గ్యాలరీ గానీ, టాయిలెట్స్ గానీ, బర్నింగ్ ప్లాట్ఫామ్లు గానీ, ఇంకా గ్రీనరీ గానీ చాలా డెవలప్మెంట్ చేసింది మాకు. ఇంత అభివృద్ధి చేసినందుకు వివేకానందకు మేము థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము.